రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. ఐదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకం పడావు పడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు గుర్తించే ప్రభుత్వం పంటల సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగవతం ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కారు నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు అంటూ ఒకరు చూస్తారు. గత వానాకాల సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 72,816 కోట్లు, సాగైన భూములకు ఇచ్చింది 50,210 కోట్లు, సాగులో లేని భూములకు ఇచ్చింది 22,606 కోట్లు. కేసీఆర్, ఇగో ఇది నువ్వు చేసిన ఘనకార్యం, అందుకే నిన్ను కల్లోకుంట్ల కాలకేయుడు అనేది, నిన్ను ఒక చాతకాని దద్దమ్మ అనేది, నిన్ను ఒక తాగుబోత అనేది, నిన్ను ఒక తిరుగుబోత అనేది ఇగో గిందికే. 22,000 కోట్ల రూపాయలు తెలంగాణ సొమ్మును ఈరోజు అప్పరంగా అప్పగించావు కదా, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలరా సన్నాసి? 22,000 కోట్ల రూపాయలు 22,000 కోట్లు ఈరోజు అనేకానందం చేస్తే ఇవి నేమనాలి మరి కేసీఆర్ని? చాతగా దద్దమనకపోతే తాగుబోతానకపోతే ఏమంటారు? తాగినాక ఆ ఐడియాలు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అప్పటికప్పుడు జీవోలు చేస్తారు, అప్పుడప్పుడు అర్ధరాత్రులు జీవోలు తీసుకోతారు ఈ సన్నాసులు. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఆ జీవోలు ఏవైతే ఉన్నాయో దాచిపెట్టే జీవోలతో అవి బయట పెట్టి ఫస్ట్ ప్రజల ముందు పెట్టు, ప్రజల డొమైన్ పబ్లిక్ డొమైన్లో పెడితే తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సాగులో లేని వేలాది ఎకరాలకు రైతు బంధు ఇచ్చినట్టుగా తేలింది. ఫస్ట్ ఇంత పెద్ద ఎత్తున స్కామ్, 45,000 కోట్లేమో అది కాళేశ్వరంలో, 22,000 కోట్లేమో రైతు బంధుల, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100,000 కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులంతా. ఫస్ట్ వీళ్ళని జైల్లో పెట్టాలి, ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతాయా? ఒక పద్ధతి, ఒక ప్రణాళిక లేదు. ఏం దొరుకుతుంది? తాయి తాగినాక ఆ మత్తులా ఏం చెప్తారో అర్థం కాదు. ఆ దొంగన కొడుకు అవులాగాడు ఇట్లాంటి వాడు షెల్లా దాపరించు, తెలంగాణకి షెల్లా దాపరించు కేసీఆర్ అయితే. అన్ని రకాలుగా ఇటు యువత నిర్వీర్యం చేసిండు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిండు వీడైతే.